వ్యక్తి యొక్క చర్య ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వం అన్నది కాటిల్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది ఫారిస్. వ్యక్తి కాలు చేతులు వినియోగించి సాధన ద్వారా నైపుణ్యంగా చేయగలిగే పనులు కౌశలాలు. ప్రతి వ్యక్తి తనకే ప్రత్యేకమైన స్థిరమైన శైలిలో ప్రతిస్పందిస్తూ ఉంటాడు అని చెప్పే మూర్తిమత్వ లక్షణము మూర్తిమత్వము స్థిరమైనది. స్పష్టమైన ఉద్దీపనలను కలిగి ఉండే మూర్తిమత్వ పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు. క్రెష్మర్ షెల్డన్ సిద్ధాంతములు రూప సిద్ధాంతములు. కాటిల్ మరియు ఆల్పోర్ట్ హైసెంక్ సిద్ధాంతములు లక్షణ సిద్ధాంతములు. ఉద్వేగపరంగా శారీరకంగా బలంగా ఉండేవారు ఔత్సాహికులు. ఔత్సాహికులలో ప్రవహించు స్రావకము రక్తం. హిప్పోక్రటిస్ ప్రకారము ఎల్లప్పుడూ విచారంగా నిరాశావాదులుగా ఉండేవారు విషన్నువు. క్రెష్మర్ ఏ దేశస్థుడు? జర్మనీ. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచుల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన వారు యోంగ్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన శాస్త్రవేత్త స్ప్రెంజర్. కాటిల్ ప్రకారము ప్రాథమిక లక్షణాల సంఖ్య 171. ఆత్మవిశ్వాసము, సాహసము, నమ్మకము మొదలగునవి మూల లక్షణాంశములు. మనోవిశ్లేషణ సిద్ధాంతమునకు మరొక పేరు అచేతన ప్రేరణ సిద్ధాంతము. ఫ్రాయిడ్ ప్రకారము ప్రతి శిశువులో ఎంతో కొంత ఉండే లైంగిక శక్తి లిబిడో. తదాత్మీకరణము, అంతరీకరణము అనే రక్షక తంత్రాలను ఉపయోగించుకునే దశ గుప్త దశ. నాల సహిత గ్రంథులు విడుదల చేయు శ్రావకాలు ఎంజైములు. అంతఃస్రావీ గ్రంథులు విడుదల చేసే శ్రావకాలు హార్మోనులు. ఎదిగే వయసులో గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే ఏర్పడేది జైగాంటిజం. డ్వార్ఫిజం అనగా మరుగుజ్జుతనం. గొంతులో వాయునాళమునకు ముందు ఉండు గ్రంథి థైరాయిడ్ అవట గ్రంథి. అవట గ్రంథి విడుదల చేయు హార్మోన్ థైరాక్సిన్. వయోజన దశలో థైరాక్సిన్ లోపిస్తే ఏర్పడేది మిక్సోడిమా. పార్శ్వ అవట గ్రంథి విడుదల చేసే హార్మోను పారాథార్మోన్. టిటాని అనగా కండరాలు సంకోచ స్థితిలో ఉండిపోవుట. గోనాడ్స్ అనగా బీజగ్రంథులు. అస్పష్ట ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. రోషాక్ సిరామరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య 10. ఆర్ఐబీటీలో ప్రయోజుడిచ్చిన సమాధానాలను ఎన్ని అంశాలుగా నమోదు చేస్తారు? స్థానము, విషయము, నిర్ణయకం, మౌలికం. ఇతివృత్త గ్రాహక పరీక్ష ట్యాట్ను రూపొందించిన వారు మురే మరియు మోర్గాన్. ట్యాట్లో మొత్తం కార్డుల సంఖ్య 30+1. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పిన వారు అరిస్టాటిల్. క్లిఫర్డ్ వీర్స్ స్థాపించిన ఆరోగ్య సంస్థ నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తనీత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితియే సంఘర్షణ అని నిర్వచించిన వారు డగ్లస్ మరియు హాలండ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథమును రచించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే వ్యక్తిలో ఏర్పడేది ఒత్తిడి. ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అన్నది ముర్రే. రక్షక తంత్రాలు. దమనం, బలవంతంగా మర్చిపోవుట. ప్రతిగమనం, బాధ కలిగినప్పుడు పెద్దలు చిన్నపిల్లల వలె ప్రవర్తించుట. విస్థాపనం, కోపాన్ని తనకన్నా బలహీనులపై ప్రదర్శించుట. స్వైరకల్పన, పగటి కలలు కనటం. తాదాత్మీకరణ, ఇతరులలో తనను చూసుకొని సంతృప్తి పడుట. పరిహారం, ఒక రంగంలో రాణించలేని వారు వేరొక రంగాన్ని ఎన్నుకొని దాంట్లో రాణించుట. హేతుకీకరణ, తన వైఫల్యానికి కుంటిసాకులు చెప్పి సరిపుచ్చుకోవడం. ప్రక్షేపణం, మన తప్పులకు ఇతరులను బాధ్యులుగా చేయడం. ఉపసంహరణ, సమస్య నుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం. ప్రతిచర్య నిర్మితి,
మనసులోని ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం. ఉదాత్తీకరణ, సంఘసమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో వ్యక్తీకరించడం. అంతరీకరణం, సంఘర్షణకు గురిచేసే అంశములలో రాజీ పడే ధోరణి. భౌతికీకరణం, బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భౌతిక వచనములతో సాంత్వనం పొందడం. నిరాకరణ, అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం.